తాత్కాలికంగా ఉడదొడుకులకు గురి కావచ్చు. కానీ అంతిమ విజయం మాత్రం న్యాయంతో ఉంటుందని ప్రూవ్ చేసింది హైదరాబాద్. నేను చాలాసార్లు నేను మాటలు చెప్తా ఉంటాను, చరిత్రను నిర్మించేది ప్రజలే తప్ప చరిత్రను నిర్మించేది నాయకులు కాదు అని. నాయకులు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజల ఆత్మను ఆవిష్కరించి వాళ్ళు మద్దతిస్తే నాయకులు అయితే తప్ప నాయకులు వారసత్వంగా కారని చెప్పి చాలాసార్లు చెప్తా ఉంటాం. ఇవాళ ఈ రెండు ప్రూవ్ అయినాయి, ప్రజలే చరిత్ర నిర్మాతలని, ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందనడానికి నిదర్శనం ఉండాలి. అక్కడ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇట్లాంటి ఎన్నికలు దేశం చూడలే. అక్రమ వందల కోట్ల రూపాయలు హరించాలి కొనుక్కోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో 2500 కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి, అభివృద్ధి పేరిట కొన్ని 100 కోట్ల రూపాయల శాంక్షన్ లెటర్లు ఇచ్చి ఒక్కొక్క కుటుంబాన్ని కొన్ని 100 మఫ్తీ పోలీసులు పెట్టి కౌన్సిలింగ్ చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన, మీ అవసరాలు తీస్తామని చెప్పి హామీలు ఇచ్చినప్పటికి కూడా 10-10 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధు ఇచ్చినప్పటికీ మేము ధర్మం వైపే ఉంటాం, న్యాయం వైపు అన్ననే మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నటువంటి మా దళిత అన్నలకు అక్కలకు నిజంగా ఏం చేసినా రుణం తీర్చుకోలేదు. అక్కడ ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరిగింది, అక్కడ న్యాయం అన్యాయం మధ్య యుద్ధం జరిగింది. అక్కడ కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు, వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య యుద్ధం జరిగింది. మేము ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంలో ఒక్క తెలంగాణ కాదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటువంటి ప్రజాస్వామికవాదులు, దేశం రాష్ట్రాలు చల్లగుణాలని చెప్పుకునేటువంటి సమాజ హితం కోరే వాళ్ళు, వాళ్ళు గుజరాత్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, అందరూ కూడా ధర్మం గెలవాలి అని కోరిన తప్ప, ధర్మానికి ప్రతీకగా నిలబడ్డ ఈటలు గెలవాలని చెప్పి కోరిన తప్ప కోరడం. ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ మొదటి నుంచి కూడా సంబంధాలు కలిగి ఉండి, అప్పుడప్పుడు అక్కడక్కడ అవసరం పడ్డప్పుడు స్ఫూర్తినిచ్చి ధైర్యాన్నిచ్చి మీరు ఆశీర్వదించారు. నాకు అన్యాయం జరిగిన తర్వాత కూడా మీరు వచ్చి అన్న మీ వెంట ఉంటామని చెప్పేటువంటి ఆ మాట కొండంత బలాన్ని ఇచ్చింది. మీరు సరే ఎంత మేరకు పనిచేస్తారని పక్కకు పెడితే మనిషికి మనిషి ఆసరా, అసలు ఎక్కడి నుంచి కూడా వచ్చి పనిచేస్తారని చెప్పి ఆశ్చర్యపోయింది. నిన్న ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి నేను ఎప్పుడు చూడలే, ఇట్లా విశాఖపట్నం నుంచి ఒక బస్సులు వచ్చిపోయింది, దాంట్లో కులంతో సంబంధం లేదు, మంత్రాలయం నుంచి వచ్చిపోయింది, కడప నుంచి వచ్చిపోయింది, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి వందలాదిగా తెలుగు ప్రజలు వచ్చి అన్న ప్రాంతాలు వేరే అయిపోయిన ఉండొచ్చు, కానీ ఇప్పటికీ మన మనుషులంతా ఒకటే. మీరు పోరాడిన తీరు, మీ ప్రజలిచ్చినటువంటి ఆశీర్వాదం మరోసారి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇదే గొప్పది అనేటువంటి సంకేతం ఇచ్చింది. రాబోయే కాలంలో ఆత్మను కొనుక్కునే ప్రయత్నం చేసే వాళ్లకు, హక్కును కొనుక్కునే ప్రయత్నం చేసే వాళ్లకు, ప్రజాస్వామ్య సూత్రాలను హరించే ప్రయత్నం చేసే వాళ్లకు
ఇది చెంపపెట్టు లాంటిది, ఇది చెంపపెట్టు లాంటిది అని వాళ్ళు అంటున్న తీరు నిజంగా చాలా గొప్పది. దీంట్లో ఎన్ని వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిండ్రు. సరే మనం ఎంత వేదన అనుభవించినా పక్కకు పెడితే ఇది చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇక అనేక వర్గాలకు స్పెషల్కి ఆన్సర్ చెప్పినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక కాబట్టి నిజంగానే ఇవాళ నా గెలుపు తర్వాత నా బాధ్యత మరింత పెరిగినట్టుగానే భావిస్తూ ఉన్నా. మరింత అకుంఠిత దీక్షతో ప్రజలు ఆశించిన మేరకు నాకున్న శక్తి మేరకు పనిచేసి రాబోయే కాలంలో ఈ 14 సంవత్సరాలు ఎట్లయితే ఒళ్ళు వంచి పనిచేసి ప్రజల ఉదయాల్లో చోటు సంపాదించుకొని మావోడుగా బిడ్డ శభాష్ బిడ్డ అని చెప్పి ప్రజలు ఎట్లయితే గర్వపడ్డారో రాబోయే కాలంలో కూడా మచ్చ లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని సమన్వితంగా నిలపడంలో ప్రజల యాస్పిరేషన్స్ని పరిష్కరించడంలో అనేక సమస్యలతో సతమత అయినటువంటి వర్గాల ప్రజల హక్కులను కాపాడంలో ఆ సమస్యలు పరిష్కరించడంలో తప్పకుండా నేను మీ వింటూ ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ మధ్య నన్ను కలుస్తున్న వాళ్ళు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే అన్నా మేము భయపడ్డాం పొలిటికల్ లీడర్లుగా సర్పంచ్ పోటీ చేయాలంటే ఒక ఎంపీటీసీ పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ప్రజల మీద ప్రేమతో ప్రజాహితం కాన్సించేటువంటి నాయకులు కరువైపోతున్నామని భయపడ్డాం మేము. రాజకీయాలు ఉన్న వాళ్లకు అందుబాటులోకి వచ్చినాయి తప్ప పనిచేసి ఒళ్ళు వంచి చెమట పడిపి 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్పంచ్గా ఎంపీటీసీగా ఎంపీపీగా జడ్పీటీసీగా ఉండి ఎమ్మెల్యే నిలబడదామంటే ధైర్యం సరిపోకపోయింది. ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి పోయినా కూడా నీకు ఎంత ఉంది డబ్బు అనేటువంటి దాంట్లో కొలిచింది తప్ప నీకెంత అనుభవం ఉంది ప్రజాక్షేత్రంలో నీకు ఎంత బలం ఉంది అనేటువంటిది అది చెరిపేయబడ్డది. కానీ మళ్ళీ హుజరాబాద్ ఎన్నిక డబ్బుకు ఆస్కారం లేదు, మానవ సంబంధాలు ప్రజాప్రేమనే అంతిమ ఆస్తి అని చెప్పి నిరూపించబడ్డ ఎన్నిక కూడా హుజరాబాద్. కాబట్టి అక్కడొక కులం అక్కడొక మతం ఆడ డబ్బు ప్రలోభాల కంటే కూడా అందరికందరు ఏకోన్ముఖులై ఒకటే ఎజెండా మీద ఇవాళ వాళ్ళు ఇచ్చిన తీర్పు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతికి ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక వాదులకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు.